ఎప్పుడైనా సమాజంలో రేప్స్ సెక్షువల్ వైలెన్స్ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన డిస్కషన్ అంతా ఆ రేప్ చుట్టూనే ఉంటుంది అంటే పోలీసులకి ఫోన్ చేశారా లేదా నువ్వు ఎందుకు ఆ టైంలో అక్కడ ఉన్నావు అటువంటి డ్రెస్ వేసుకున్నావేంటి అరే నీకు అంత తెలియకూడా లేదా అసలు ఆ టైంలో మా అమ్మాయిలు ఆ టైం అలా ఒక్కళ్ళే వెళ్తారా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాం కానీ చాలా పెద్ద క్వశ్చన్లు అడగాలి అని చెప్పి చాలా యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థలు చెప్తున్నాయి ఏ క్వశ్చన్లు అడగాలో తెలుసా మనకి అంత పెద్ద సంఘటన జరిగింది అంటే దానికి వెనకాల ఉన్న రోజువారీ యాటిట్యూడ్స్ ఏంటి అంటే డైలీ యాటిట్యూడ్స్ ఏంటి అటువంటి సంఘటనలు చేస్తున్న పురుషులు మీడియాలో ఏం చూస్తున్నారు లేకపోతే అటువంటి సంఘటన జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వీళ్ళ పట్ల ఎంత స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి ఇంకా డీప్గా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఇంట్లో తమ ఇంట్లో తాము తల్లిదండ్రులతో మాట్లాడే ధైర్యం అన్నదమ్ములకి నచ్చ చెప్పాల్సిన పరిస్థితిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు డైలీ డెసిషన్ మేకింగ్ అంటే ఇక్కడ నుంచి సందు చివరికి వెళ్ళటం ఒక ఆటో వాళ్ళతో మాట్లాడటం తమ పనులు తామే చేసుకునేలాగా ఎంతమంది మహిళలు ఉంటున్నారు ఇలా ఎవ్రీడే యాక్షన్స్లో తమకి తాము యాక్ట్ చేయలేని వాళ్ళు ఒక్కసారిగా అంత పెద్ద సంఘటన జరిగితే యాక్ట్ చేయాలి అని సమాజం అడగడం కరెక్టేనా రెండో విషయం ఏంటంటే మనకి పితృస్వామ్యం అన్నది చాలా పెద్ద పదంలాగా ఒక పెద్ద భూతంలాగా చూస్తాం పితృస్వామ్యాన్ని మనం జస్ట్ బ్రేక్ డౌన్ చేస్తే ఎవ్రీ సింగిల్ డే ఒక మహిళ ఏం తినాలి ఎలా ఉండాలి ఎవరితో మాట్లాడాలి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి ఎలా మాట్లాడాలి గద్దించి మాట్లాడకూడదు చాలా చిన్నగా మాట్లాడాలి సాఫ్ట్గా మాట్లాడాలి అబ్బాయిలాగా డ్రెస్సులు వేసుకోకూడదు అమ్మాయిలాగా నీట్గా డ్రెస్అప్ అయి ఉండాలి సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉండాలి తెల్లగా సన్నగా చాలా అందంగా వాళ్ళు ఎటువంటి ఐటమ్ సాంగ్లు వేస్తారు వాళ్ళకి అసలు పాత్ర ఉందా సినిమాలో మహిళలకి ఆరు లేదా హీరో చుట్టూ తిరిగే వస్తువుల వీటి గురించి మనం ప్రశ్నలు అడగట్లేదు ఇదంతా కలిపే రేప్ కల్చర్ అంటారు రేప్ కల్చర్ అంటే ఏంటైతే ఏ సమాజంలో అయితే రేప్స్ జరిగేలాగా దైనందిన జీవితంలో అంశాలు చిన్న చిన్న అంశాలు దోహదపడతాయో ఆ సమాజంలో రేప్ జరిగే అవకాశం ఎక్కువ మరి మన సమాజంలో అటువంటి రేప్ కల్చర్ ఎక్కువ కాదా మనం దీన్ని ప్రశ్నించాలి కదా మీడియా ఓపెన్ చేస్తే ఉమెన్ని ఆట బొమ్మలాగా చూపిస్తారు చాలా అసభ్యంగా ఉండే ఐటమ్ సాంగ్లు ఇప్పుడైతే సోషల్ మీడియాలో కానివ్వండి ఇంటర్నెట్లో కానివ్వండి పాన్ వీడియోస్ ఇంటర్నెట్లో పర్టికులర్లీ సోషల్ మీడియా విషయంకి వస్తే మహిళల మీద జరిగే ట్రోలింగ్ ఎవరైనా హీరోయిన్ ఒకలాగా డ్రెస్ చేసుకుంటే యాజ్ ఇఫ్ వీళ్ళ లైఫ్లో ఏదో అయిపోయినట్టు వీళ్ళ మెసేజ్లు అండ్ మీడియాలో అంటే సినిమాల్లో మహిళల్ని ఎలా చూపిస్తున్నాము అన్న విషయం కానివ్వండి ఇంట్లో మహిళలకి వాళ్ళ వాయిస్ వాళ్ళు వినిపించే స్వాతంత్రం ఎంతో ఉంది అంటే వాళ్ళ మాటలు వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా నెక్స్ట్ చిన్నప్పటి నుంచే అమ్మాయిలంటే పింక్ ఆట బొమ్మలు ఇచ్చేసి అబ్బాయిలంటే బ్లూ మిషన్ గన్లు రోబోట్లు ఇచ్చేసి సైకిళ్ళు ఇచ్చి వాళ్ళని పెంచేసి ఈ జెండర్ గ్యాప్ని చిన్నప్పటి నుంచే క్రియేట్ చేస్తున్నాం కదా బీబీసీ సర్వే ఒక సర్ప్రైజింగ్ విషయాన్ని తేల్చింది ఏమందంటే ఆ సర్వే ఏం చేసిందంటే అమ్మాయిల్ని అబ్బాయిలుగా డ్రెస్ చేసి అబ్బాయిలని అమ్మాయిలుగా డ్రెస్ చేసి ఒక రూమ్లో కూర్చోబెట్టింది చాలా బొమ్మలు ఆ చుట్టూ పెట్టింది వాలంటీర్లను వచ్చి ఆ పిల్లల్ని ఆడించండి అంది అబ్బాయిల్లాగా డ్రెస్ అయిన అమ్మాయిలకేమో హే నీకు సైకిల్ కావాలా ఇదిగో ఈ రోబోట్ తీసుకో ఈ రోబోట్ని బిగించు అని చెప్పి వాలంటీర్స్ ఇచ్చారు అమ్మాయిల్లాగా డ్రెస్ అయిన అబ్బాయిలకేమో బుజ్జి తల్లి నీకు టెడ్డీ బేర్ కావాలా అనుకుంటూ టెడ్డీ బేర్లతో ఆడిచ్చారు దీనివల్ల సమస్య ఏంటంటే స్పేషియో టెంపోరల్ స్కిల్స్ అంటే ఒక మ్యాప్ చూస్తూ లెఫ్ట్ రైట్ తెలియటం వాళ్ళ చేతుల్ని వాళ్ళ కాళ్ళని వాళ్ళ మెదడులో లెఫ్ట్ భాగాన్ని చాలా స్ట్రాంగ్గా బలంగా వాడగలిగే శక్తి అమ్మాయిలో తగ్గిపోతుందట ఇటువంటి బొమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇవ్వకపోవటం వల్ల అందుకని చిన్నతనం నుంచి మన అమ్మాయిలను ఎలా పెంచుతున్నాము మనం అమ్మాయిలకి అమ్మాయిల గొంతుని ఎంత వింటున్నాము అమ్మాయి ఒక సమస్య ఉంది అని చెప్పే ధైర్యాన్ని ఎంతవరకు ఇస్తున్నాము అమ్మాయిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అన్న ఫీలింగ్లో
అమ్మాయి యొక్క స్వీయ స్వాతంత్రాన్ని ఎంత ఆపేస్తున్నాము అన్న అన్ని విషయాల్ని మనం రీతించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కలిపితేనే అటువంటి రేప్స్ వస్తాయి. ఆ రేప్ కల్చర్లో మనం కూడా భాగమేమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.